నెల్లూరు మాగంట లేఅవుట్ సుబ్రహ్మరెడ్డి బొమ్మ సమీపంలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజా సమస్యలపై గాంధీగిరి విధానంలో గురువారం జలదీక్ష చేసేందుకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జలదీక్షను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే నివాసం వద్ద ఉదయం 4 గంటలకే భారీగా పోలీసులు గుమికూడారు. శ్రీధర్రెడ్డిని హౌస్ అరెస్టు చేస్తూ పోలీసులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత సోదరుడు కోటమరెడ్డి గిర్ధర్రెడ్డి, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసుల తీరుకు, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గాంధీగిరి పద్దతిలో తానొక్కడినే జలదీక్ష చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి భీష్మించుకుని తన ఇంటి గేటు వద్ద బైఠాయించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ కోటమరెడ్డి బ్రదర్స్, అభిమానులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటమరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నినాదాలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి సరైన హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పలు ప్రజా సంఘాల నేతలు, పలు పార్టీల వారు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. పొట్టేపాలెం కలుసు వద్ద జలదీక్ష చేపట్టాలని నిర్ణయించి మీకందరికీ ముందే చెప్పిన విషయం తెలుసు. 10 రోజుల ముందే పోలీస్ వారికి అనుమతి కోసం లేఖ రాయటం జరిగింది. స్వయంగా లేఖ అందించాం, వాట్సాప్ లో కూడా అందించాం. ఈ రోజు ఉదయం దాకా అంటే మరో గంటలో జలదీక్ష ప్రారంభం కావాలా, ఈ రోజు ఉదయం దాకా ఆ లేఖ మీద అవునని కానీ కాదని కానీ చెప్పకుండా ఈ రోజు వేకో జోన 4 గంటలకే పెద్ద ఎత్తున నగరంలో ఉన్న సీఏలు అందరూ కూడా పెద్ద ఎత్తున నా ఇంటి వద్దకు చేరుకుని మాగుంట లేఅవుట్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆ మాగుంట లేఅవుట్ దగ్గర కూడా చుట్టుపక్కల కూడా పోలీస్ జీపులు పెట్టి గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. ఏమిటని సీఏలను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంటి వద్దకి నన్ను కలిసేదానికి నేతలు కార్యకర్తలు వస్తుంటే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి. నేను అందుకే చాలా స్పష్టంగా పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. మీరు ఉన్నతాధికారులకు చెప్పండి, నేను జలదీక్ష చేసి తీరాల్సిందే. నా జలదీక్ష ఒక్కడినే చేస్తా, నాతో రెండో వ్యక్తి కూడా రాడు. రెండో వ్యక్తి వచ్చినా నేనే బాధ్యత తీసుకుంటా. నా జలదీక్ష నేను ఒక్కడినే చేస్తా, అది కూడా ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకో పక్క కలుజు వద్ద కూర్చుంటా. నేను ఒక్కడినే రోడ్డుకో పక్క కలుజు వద్ద కూర్చుంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? కానీ దానికి పోలీసులు అంగీకరించిన పరిస్థితి లేదు. అందుకే స్పష్టమైనటువంటి ప్రకటనిస్తూ ఉన్నా, ఇక్కడి నుంచి ఇది నా ఇల్లు, ఇక్కడి నుంచి నేను కదిలే ప్రశ్నే లేదు. పోలీసులు అడ్డుకున్నంతసేపు కదిలే ప్రశ్నే లేదు. పోలీసులు కానీ అంగీకరిస్తే ఒక్కడినే వెళ్ళి జలదీక్ష చేస్తా, అలా కానప్పుడు ఎన్ని రోజులైనా ఇంటి ముందే ఇలాగే కూర్చుంటా, ఇక్కడే దీక్ష చేస్తా. పోలీసులు ఎన్ని రోజులు ఇంటి వద్ద ఉంటారో ఉండనివ్వండి, ఆ తర్వాత నేరుగా జలదీక్ష గడికి వెళ్ళి ఆ యొక్క కలుజు వద్ద జలదీక్ష నేను ఇచ్చేస్తా. 100 అయినా 106 అయినా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఇది గాంధీగిరి నిరసన, జలదీక్ష తథ్యం. ఎక్కడైతే పోలీసులు ఎన్ని రోజులు ఉంటారో ఉండండి, ఎన్ని రోజులు ఉంటారో ఉండండి, మీరు వెళ్ళిన వెంటనే మీరు అనుమతిస్తారా? ఒక్కడనే వెళ్తా. మీరు అనుమతిస్తే నాతో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఆగిపోతారు, నేను తప్ప ఎవరో కూడా జలదీక్షకు రారు. నేను ఒక్కడనే చెప్పిన మాట ప్రకారం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జలదీక్ష చేస్తా. అలా వద్దు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి ఆ పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి, మునుగుడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాడెం తాడిపత్రి రోడ్డు జీవోని వెంటనే జారీ చేసినట్లయితే ఆ జీవో కూడా ఒట్టుట్టి జీవో కాకుండా బారాషాయి దర్గాకి ఇచ్చినటువంటి జీవో కాకుండా ఆర్థిక శాఖ అనుమతితో కూడిన జీవోని విడుదల చేయాలని చెప్పని, అప్పటిదాకా పోరాటం తప్పదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. పోలీసుల నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సమస్యలన్నీ కూడా పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి కానీ, మునుగుడి కలుజు మీద బ్రిడ్జి కానీ, పొట్టేపాళెం తాడిపత్రి రోడ్డు కానీ, గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ, బారాసాయి దర్గా అభివృద్ధి మసీద్ నిర్మాణం కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కానీ, ముస్లిం షాదీ మంజిల్ కానీ, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కానీ, బీసీ భవన్ కానీ, కాపు భవన్ కానీ, ఆమంచర్ల పారిశ్రామిక వాడ 5 నుంచి 7 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ కానీ, కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, దొంతాలి, ఆమంచర్ల వేలాది ఎకరాలని సస్యశ్యామలం చేసే సాగునీటి పథకాలు కానీ, పేదవాడికి జానడ సెలవు ఇచ్చారు, ఇచ్చిన స్థలం చాలా తక్కువ, అక్కడ కనీస వసతులు లేవు, జగనన్న కాలనీలో కనీస వసతుల కల్పన కోసం కానీ, ముస్లింల, దళితుల, గిరిజనుల బిడ్డల చదువులకి బంగారు భవిష్యత్తు వేసే ముస్లిం గురుకుల పాఠశాల కోసం కానీ ఇవన్నీ కూడా
మూడు సంవత్సరాలుగా పదకొండు నెలలుగా నేను పోరాటం చేస్తుంది. ఆ రోజు అధికార పక్షం శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని కలిసాం. వారు స్వయంగా సంతకాలు చేశారు. వారు సంతకాలు చేసిన కాగితాలు కూడా మీకు గతంలో ఇచ్చి ఉన్నానని చెప్పిన కూడా మరోసారి మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటిన్నర సంవత్సరం ముందు వరద ప్రాంతాల పర్యటన నెల్లూరు విచ్చేస్తే ఆ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జీ సాధన కోసం అడిగినప్పుడు వెంటనే స్పందించి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు దాకా అడుగు ముందుకు వాళ్ళ. అందుకే అధికార పక్షం శాసనసభ్యుడిగా మీ చుట్టూ తిరిగా అభ్యర్థించా, చెప్పులు అరిగేలా తిరిగా, నడుములు నొప్పులు వచ్చేలా తిరిగా. ఈ రోజు అధికార పక్షానికి దూరంగా జరిగినా మీరు నన్ను సస్పెండ్ చేసినా ప్రజల పక్షాన పోరాటం సాగుతూనే ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకడిగే ప్రశ్నే లేదు. అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు, ప్రజల పక్షాన ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నా పోరాటంలో నిజాయితీ ఉంటే, నేను చెప్పే సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలకు మేళ్లు చేసే సమస్యలు అయితే మీ అందరి అండ నాకు ఉండాలని, మీ అందరి నైతిక మద్దతు నాకు ఉండాలని, ప్రజలందరి ఆశీస్సులతో నైతిక మద్దతుతో ఈ యొక్క ప్రజా పోరాటాలని గాంధీగిరి పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తా, ఆ యొక్క ప్రజా సమస్యలు పరిష్కరించిన దాకా పోరాటాలు ఆపే ప్రశ్నే లేదు. 27వ తారీఖు అర్జీ ఇచ్చా. ఈరోజు 6వ తారీఖు అంటే 10 డేస్ ముందు పర్మిషన్ కోసం లెటర్ పెట్టా, మీ ఎస్పీ గారికి పెట్టా, డిఎస్పీ గారికి పెట్టా. మీరు 28వ, 29వ, 30వ, 31వ నిన్నైనా కనీసం మీ క్లారిఫికేషన్ అడిగి ఉండొచ్చు. ఏమీ లేకుండా దీక్ష స్టార్ట్ అయ్యే కరెక్ట్ గంట ముందు ఏదో స్వామి చెప్పినట్టు ఇంటర్నేషనల్ డాన్స్ పోయినట్టు లేకపోతే 4 గంటలకి పోలీస్ అంతా వచ్చి బాగుంట లేఅవుట్ అంతా రౌండప్ చేసి నా ఇళ్ళంతా రౌండప్ చేసి ఇప్పుడు కాగితం ఇచ్చారు. ఆ కాగితాలు ఏమంటారంటే మీరు ఎంతమంది వస్తున్నారో చెప్పడం లేదు, అక్కడ ముందస్తు ఏర్పాట్లు ఇది చెప్పలేదు, ఎవరని ఇవ్వండి అని చెప్పి చెప్పాను. 10 రోజులు ఏం చేస్తున్నారు ఏ మస్తారెడ్డి గారు? 10 రోజులు ఏం చేస్తున్నారు చెప్పండి దేవ గారు. 10 రోజులు ఏం చేస్తున్నారు? గంట ముందు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు అలౌ చేయండి, ఒక్కర్రారు, నేను ఒక్కడనే వస్తా. అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సైడ్ నేను కూర్చుంటాను. మీ ఎస్పీ గారితో మీరు మాట్లాడండి, ఒక్కరంటే ఒక్కరారు, నేను నా డ్రైవర్ తప్ప ఒక్కరారు, స్పాట్లో ఒక్కరుండరు. ఇది గాంధీగిరి నిరసన, సగం జిల్లా సమస్య. పొట్టేపాడు కలుజు మీద అనేక యాక్సిడెంట్లు అయినాయి, నడుములు తిరిగినాయి, కాళ్ళు తిరిగినాయి. దాదాపు 4 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. 4 సంవత్సరాల ముందే పేపర్స్ మొత్తం మీకు ఇచ్చా. 1.5 సంవత్సరం ముందు స్వయంగా సీఎం గారు స్వామి ఇచ్చారు. ఇప్పుడు దాకా అడుగు ముందు వాళ్ళ ఎవరు రాదు. పొట్టేపాడు కలుజు వద్దకి రెండో మనిషి రాకుండా చేసే బాధ్యత నాది. వస్తే మీ ఇష్టం వచ్చి యాక్షన్ తీసుకోండి, నాకు అభ్యంతరం, నేను ఒక్కనే పోతాను, నాకు అలవ చేయండి, నేను దీక్ష చేయాలి.